వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టికెట్ ఎవరికి ఇచ్చినా తెదేపా గెలుపునకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలిపారు. తెదేపా నేత ప్రవీణ్ రెడ్డితో కలిసి పార్టీ కోసం పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రొద్దుటూరులో భూ కబ్జాలు, లంచాలు, అవినీతి ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా మేమందరం కలిసి పనిచేసుకుంటాం. కానీ మొత్తం మీద పొద్దుటూరులో ఉండబడిన ప్రస్తుత అరాచకాలను నిరూపితంగానే రూపుమాపాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ అభిప్రాయము, కార్యకర్తలందరి అభిప్రాయము, వీళ్ళందరి అభిప్రాయం తీసుకుని ప్రత్యక్ష ఎన్నికలు నిలబడడానికి సిద్ధపడ్డాను. త్వరలోనే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసి ఈ విషయం ఆయన తెలియజేసి ఫైనల్గా ఆయన ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చే ముందరగా ఆయన ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసి పార్టీని అయితే తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలో తెప్పించుకోవడం జరిగింది. చాలా కాలంగా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎన్నికల కోసము కష్టపడి ఆయన పనిచేస్తున్నారు కాబట్టి, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆయన మేము ఒకరికొకరు సహకరించుకొని ప్రభుత్వ పట్టణంలో ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పిలిపించుకునే ప్రయత్నం చేస్తాం.